వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. యూట్యూబర్ హర్షసాయి గురించి ప్రత్యేకంగా చెప్పన అవసరం లేదు, ఎందుకంటే తను చేసేటువంటి ఎపిసోడ్స్ కావచ్చు, ప్రజలకు తను చేసేటువంటి డబ్బులు డొనేషన్, అంటే వాళ్ళ పేదవాళ్ళకంతా కూడా తను డబ్బులు పంచుతూ బాగా ఫేమస్ అయ్యాడు, మిలియన్స్ కొద్ది కూడా ఫాలోవర్స్ని సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు హర్షసాయి అంటే సెలబ్రిటీలందరూ కూడా ఒక్కొక్కరు కూడా వాళ్ళు గుడి వెనక నా స్వామి అన్నట్టుగా కూడా తయారైపోతున్నారని చెప్పుకోవచ్చు. అందులో హర్షసాయి కేసులో కూడా మరో బిగ్ ఫీస్ట్ అయితే చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. పరారీలో ఉన్నాడు ప్రస్తుతం హర్షసాయి. అయితే ఇప్పుడు యూట్యూబర్ హర్షసాయి కేసులో కొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయని కూడా చెప్తున్నారు. ఈ వ్యవహారంలో యూట్యూబర్ ఇమ్రాన్ పేరు కూడా బయటకు వచ్చింది. ఇప్పటికే హర్షసాయి వ్యవహారాలకు సంబంధించి యూట్యూబర్ ఇమ్రాన్ మద్దతు తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే హర్షసాయి పెద్ద మోసగాడని, ఆటను బెట్టింగ్ యాప్లు అంటే అతడు ఆటలకు సంబంధించి కూడా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసి ఎంతోమంది అమాయకులు చావు కూడా కారణమయ్యాడంటూ కూడా యువ సామ్రాట్ అలియాస్ రవి అనే ఒక వ్యక్తి సోషల్ మీడియాలో హర్షసాయి పైన తీవ్ర స్థాయిలో కూడా ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత కొన్ని ప్రధానమైనటువంటి ఛానల్స్లో కూడా డిబేట్లో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ హర్షసాయి ఒక తప్పు చేశాడంటూ కూడా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. ఇంతటికి ఏంటి ఆ తప్పు అనేది కూడా కనుక చూసినట్లయితే దీనిపైన రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం హర్షసాయి గురుంది. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు కాబట్టి యువ సామ్రాట్ తనపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని కూడా అతనిపైన గతంలో హర్షసాయి పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో హర్షసాయి పోలీసులకు యూట్యూబర్ ఇమ్రాన్ అడ్రస్ను కూడా తన అడ్రస్గా ఇచ్చాడని, దీంతో ఇప్పుడు ఇది కాస్త తీవ్ర చర్చకు కూడా దారితీసింది. ఇమ్రాన్ అడ్రస్లో హర్షసాయి కేసు పెట్టడం ఏంటి, హర్షసాయి యూట్యూబర్ ఇమ్రాన్ మధ్య ఉన్నటువంటి లింక్ ఏంటి, హర్షసాయి అరాచకాలకు ఇమ్రాన్ సపోర్ట్ ఉందా అనే రీతిలో కూడా ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఈ క్రమంలో హర్షసాయి తప్పుడు అడ్రస్ ఇవ్వడం పైన కూడా పోలీసులు సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం హర్షసాయి పరారీలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అతన్ని పోలీసులు వెతుకుతున్నారు. ఇటు ఇమ్రాన్ సైతం ఇప్పుడు పరారీలో ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా తెలియాల్సి ఉంది, ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరికి ఉన్నటువంటి లింక్ ఏంటి అనేది కూడా చూసినట్టుగా చాలామంది సోషల్ మీడియాలో యూట్యూబర్స్ అందరూ కూడా ఒకరికొకరికి కొంత సాన్నిహిత్యంగా కూడా ఉంటూ ఉంటారు, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ రకంగా కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేటప్పుడు కూడా ఇమ్రాను అలాగే హర్షసాయి మధ్య కూడా కొంత వాళ్ళిద్దరి మధ్య కూడా ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్కి సంబంధించి కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. కాబట్టి ఏదేమైనా ఇక్కడ ఇప్పుడు ఇమ్రాన్ అడ్రస్ పైన హర్షసాయి ఇచ్చేసి ఇప్పుడు పరారీలో ఉన్నాడు. ఇప్పుడు హర్షసాయి ట్విస్ట్ అతని కేసులో ఇది ఒక పెద్ద ట్విస్ట్గా కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అతను ఇప్పుడు ఇటు సమస్యలో ఉన్నాడు, ఇప్పుడు ఇమ్రాన్ భాయ్ని కూడా సమస్యల్లోకి తీసుకొచ్చాడని కూడా చెప్పవచ్చు హర్షసాయి. చూద్దాం ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి లింక్ ఏంటి ఏంటి అనేది కూడా పోలీసులు ఇక విచారించి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి.